ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్ టెక్నోపెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవా గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కర్నూలు. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్ కి సుస్వాగతం. అన్ని వర్గాల కస్టమర్ల ఆకాంక్షలకు తగిన రియాలిటీ ప్రాజెక్ట్స్ ఏవి, మంచి ఆఫర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ May 17th to 19th వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. లాస్ట్ ఇయర్ నిర్వహించిన ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రీన్ బిల్డింగ్స్ పై పెరిగిన అవేర్నెస్ తో సెకండ్ ఎడిషన్ పై మరింత ఆసక్తి పెరిగింది. దీంతో ఈ ఈవెంట్ కు ముందు నుంచే చక్కటి బుకింగ్స్ నమోదవుతున్నాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏదైతే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసిందో 20 ఇయర్స్ బ్యాక్, ఎందుకంటే రాబోయే 2070 వరకు మనం గ్లోబల్ కమిట్మెంట్ ఇచ్చాం ఇది కార్బన్ న్యూట్రల్ చేస్తామని ఈ దేశము. ఆ దిశగా మనము వెళ్ళాలంటే, ఆ యొక్క టార్గెట్ రీచ్ కావాలంటే, అన్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ కాన్సన్ట్రేట్, ఏది గ్రీన్ బిల్డింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ప్రోత్సహించగలిగితేనే మనం ఎనర్జీ సేవ్ చేయగలుగుతాము, వాటర్ సేవ్ చేయగలుగుతాము, ప్లస్ ఈ పొల్యూషన్ లెవెల్స్ అని కూడా తగ్గించి న్యూట్రల్కి రావాలి. మనం రెన్యూవబుల్ ఎనర్జీ కూడా చాలా వరకు మనం ఈ గ్రీన్ బిల్డింగ్స్లో వాడుతున్నాము, సోలార్ ఎనర్జీ కానీ విండ్ కానీ వాడుతున్నాము. వీటన్నిటిని మనము హోలిస్టిక్గా మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనం బై 2070 కార్బన్ న్యూట్రాలిటీకి, నియర్ టు కార్బన్ న్యూట్రాలిటీకి మనం రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇదొక పెద్ద మూమెంట్గా తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా, అంటే మీరు గ్రీన్ బిల్డింగ్స్ కాకుండా మేము కొనము అనే ఒక నిదానం రావాలా, త్వరలో ఆ విధంగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. We have registered quite a few projects with IGBC and we believe going the sustainable way, and we have made it actually a mandatory process in our office to ensure that the built form doesn't apply too much pressure onto the land. We are doing our best and we look towards a more green and sustainable future for the next generation. Thank you. We would like to thank, and it's a great honor for Candere team to get our certification with respect to Green Crusaders. This is our journey into green world. We as a group, definitely we are taking many initiatives with respect to green and sustainability and holistic way of healthier living in our communities. Firstly, our design language, thanks to our architect Mr. Nirup, he's done enough and ensured that each of these homes get ample amount of light into these homes. A second initiative is connecting the insides to that of outside by providing ample amount of balconies where they can, each of the family member can get connected to the nature, and also allowing as much as light inflow into these houses by using quite efficient way of glass facades. I pledge all of the members of the society to join the journey of green and ensure that we have sustainable living for tomorrow and the next generations together. Thank you. గ్రీన్ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ లుక్. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారితో ఉన్నాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు జరగబోయే ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్ గురించి మీ మాటలు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ లో 9 అసోసియేషన్స్ ఉన్నాయి. బేసిక్ గా వాటిలో 6 ప్రధానంగా ఉన్నాయి. ఈ 6 అసోసియేషన్ లో 950 మంది మెంబర్స్ ఉన్నారు. ప్రతి అసోసియేషన్ నుంచి దాదాపు 5-6 మంది, అంటే దాదాపు 30-40 బిల్డర్స్ ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఐజీబీసీ వల్ల మాకు చాలా ఉపయోగం జరుగుతుంది. గ్రీన్ బిల్డింగ్ వాటి మీద అవేర్నెస్ పెంచడం కానీ, వాళ్ళు బిల్డర్స్ ని కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఎవరెవరు గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ పాటించి బిల్డింగ్స్ కడుతున్నారో వాటికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. దానిలో 5-6 మంది బిల్డర్స్ మా టీబీఎఫ్ నుంచే సెలెక్ట్ కావడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ స్పందన ప్రజల నుంచి బాగా ఉండింది. ఈ ఐజీబీసీ వాళ్ళ సెకండ్ ఎడిషన్ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్ గా జరగాలని మా టీబీఎఫ్ తరఫున మనసారా ఆకాంక్షిస్తూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను.
ఎండలు ఎంత మండినా సమ్మర్ అంటే ఓ రకంగా వెకేషన్ టైం. ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేయడానికి అనువైన టైం ఇది. పచ్చదనం నిండిన చోట ప్రశాంతమైన వాతావరణంలో ఈ లీజర్ టైం స్పెండ్ చేయాలనుకుంటూ ఉంటాం. ఇటువంటి చోట సొంతంగా ప్రాపర్టీ ఉంటే, వీకెండ్ హోమ్ గానీ ఉంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా రిచ్ పీపుల్కే సాధ్యమవుతుందని కొట్టిపడేనక్కర్లేదు. మిడ్ సెగ్మెంట్ వారి కోసం హైవే ఫేసింగ్లో ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్తో పాటు వీకెండ్ హోమ్స్ ఎకో ఫ్రెండ్లీగా డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సుభిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపెల్ పీ సిటీ. కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరవెల్లి, కేవైకేకే రోడ్లో పటేల్ గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్, దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి, ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్లు చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది, దాంట్లో అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది, రోడ్వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ మూడు అక్కడే ఉన్నాయి, వరంగల్, హన్మకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది, రైల్వేస్ రోడ్వేస్ ఉంది కాబట్టి. సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి, ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో 1 స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది. అంటే ఒకటి కాదు రెండు కాదండి, వరంగల్ హైవే మీద మీరు చాలా ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఓపెల్ పీస్ సిటీ. అసలు పేరు ఎందుకు పెట్టారు సార్? పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న, అది అంతవరకు అర్థం చేసుకోగలము. సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి. ఇవాళండి ఒక యాంత్రిక జీవనం, మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు పని 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 పని, రెండు చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు, ప్రశాంతత లేదు. సో దట్ కోవిడ్లో చాలా చూసాం, ఈ హైదరాబాద్ సిటీ వాతావరణకి అపార్ట్మెంట్లో ఉండి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇవి ట్రాఫిక్ అంటే సిటీస్లో అన్లిమిటెడ్, అది ఏ సిటీలోనే ఉంది, మన హైదరాబాద్ సిటీ ఇంకా చాలా బెస్ట్. సో ఇలా వారాంతరం వీకెండ్లో 1 హాలిడే వస్తుంది వీళ్ళకి, సండే. సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్, అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము 30 లాక్స్ అబౌవ్ ప్లాంట్స్ పెట్టున్నాం అన్ని. మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది, అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడ మీరు ఉండి 1 ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, కొంచెం పీస్ ఉంటుంది. దట్ అది ఫిలిగ్రీమ్ హబ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషులకు పీస్ ఉండాలి అని, ఒక పీస్ సిటీ అని, ప్రశాంతత. అన్నింట ఫాస్ట్, అల్ట్రా మోడర్న్, అవుట్ స్టాండింగ్ బ్యూటీ, ప్రతి విషయంలో నేటి జనరేషన్ ఐడియాలజీ ఇది. మోడర్న్ జనరేషన్ అంచనాలకు మించి వారి సంతోషాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ ఇండస్ట్రీలో 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎన్నో ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ఘనత వాసవి గ్రూప్ ది. ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ఫీచర్స్ తో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసి గృహమే స్వర్గసీమ అన్నంత అపురూపంగా నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో టాప్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఈ ట్రెండ్ కు మరింత వాల్యూ పెరిగేలా హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో కొత్త ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసింది. లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి ఒకేసారి లాంచ్ చేసింది. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్ లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమినిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్, ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024
హైదరాబాద్ లోని స్ట్రాటజిక్ లొకేషన్లలో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. సిటీలోని అన్ని ముఖ్యమైన ఏరియాల్లో 15 పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న ఒకే ఒక రియాలిటీ సంస్థ వాసవి. మా సంస్థ వాసవి గ్రూప్కు కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపు ఉండడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయకుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్, ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. సినిమా రంగంలో విక్టరీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్ ది. టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరో అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఆయనదే. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలిచే వాసవి గ్రూప్ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. వెంకటేష్ ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం ఒకటేసారి డబుల్ విక్టరీ సాధించినట్టు అయింది. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం రాబోయే 5 సంవత్సరాల్లో, 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక, మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. అవకాశాలు వెతుక్కుంటూ రావు, వాటిని దక్కించుకోవాలి. చక్కని ముందు చూపు, సరైన ప్లానింగ్ ఉంటే రియాలిటీ రంగంలో తగినంత అప్రిసియేషన్ మరెక్కడా ఉండదు. రాబోయే రోజుల్లో ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాలో ప్రాపర్టీ ఉంటే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే. మాక్సిమం అప్రిసియేషన్ లభించే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో 1 స్థానంలో ఉంటుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ తో పాటు హైవేలకు కనెక్ట్ అయి ఉండే ఏరియాల్లో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోంది. ఇలాంటి కీ లొకేషన్స్ ను గుర్తించి గిరిధారి ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. సార్, బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తూ ఉన్నాం హైదరాబాద్ కంటే లాంగ్ అవుతున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో. ఇప్పుడు త్రిబులార్ అనేది ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్ రెండు క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు తను ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. వన్స్ త్రిబులార్ అయిపోయిన తర్వాత అది నాకు నా ఆలోచనలో కూడా ఉన్నది డెఫినెట్ గా, ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్ కు సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 క్రోర్స్, 50 క్రోర్స్, 100 క్రోర్స్ అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫర్డ్ చేయలేరు వాళ్ళు కాబట్టి సిటీకి ఒక 50-60 కిలోమీటర్స్ రేంజ్ లో వెళ్ళిపోతే డెఫినెట్ గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్ లో అది మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. త్రిబులార్ అనేది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కొత్త మొన్ననే వచ్చింది కాబట్టి వాళ్ళు ఎట్లా నిర్ణయాలు చేస్తారో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సింది. సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యపేట ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ 6 ఎకర్ల బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం. ఈ రెండు ప్రాజెక్టులు కూడా మా కస్టమర్ల కోరిక మేరకు, మా కోరిక మేరకు కాదు మా కస్టమర్ల కోరిక మేరకు, మా ఏరియాలో మా జిల్లాలో కూడా మీరు చేయాలి మీ కంపెనీ రావాలనే ఉద్దేశం మీద వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నాం. షార్ట్లీ లాంచింగ్ కూడా అవుతా ఉన్నాం. రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ సిటీ రియాలిటీలో బుద్వేల్ పేరు మారుమోగిపోతుంది. ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియా కావడం, ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్, లివింగ్ కండిషన్స్ పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటం ఈ ఏరియాకు కొత్త క్రేజ్ తీసుకొచ్చింది. దీన్ని ముందే గుర్తించిన గిరిధారి బుద్వేల్ ఐటీ కారిడార్ కు సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కి కేవలం 5 మినిట్స్ దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉండటం ఇక్కడ నుంచి సిటీలో ఏ ఏరియాకైనా అతి తక్కువ టైంలో చేరుకోవచ్చు. ఈ
ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పరా కౌంటీ. ఇట్స్ అ వెరీ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ వన్ కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 80-85% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్, ఏదో కమ్యూనిటీ కట్టేశాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. మాతో ప్రతి ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్టే మా తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు నడిపించుకుంటూ ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపిస్తే వాళ్ళు నడిపిస్తారు, లేదంటే కూడా కొత్తగా అపాయింట్ చేసుకుని నడిపించుకుంటా ఉంటారు కస్టమర్. ఆ రకంగా మేము ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్ నీట్ 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటాం. మంచిగా పర్ఫెక్ట్. ఎన్నో ఆశలు, ఎన్నో కలల కలయికే సొంతిల్లు. ఎటువంటి రాజీ లేకుండా, కంఫర్ట్కు లోటు లేకుండా, సరైన లొకేషన్, బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి చక్కని విజన్ అండ్ వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ను ఒక అద్వితీయంగా, ఎంతో గ్రాండ్గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే సార్. మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పుడు వచ్చారు, మీ ఫాదర్స్ ఎవరైనా ఇందులో ఉన్నారా, ఆయన కనుక్కోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సార్? ఫాదర్స్ ఎవరు లేరు. 2006లో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థను స్థాపించి రియల్ ఎస్టేట్ ప్రారంభించడం జరిగింది. అంతకుముందు టెలికాం రంగంలో ఉన్నాం 99 నుంచి. తర్వాత నిఖిల కన్స్ట్రక్షన్ స్థాపించి చిన్నగా 16 ఫ్లాట్లు, 18 ఫ్లాట్లు, 25 ఫ్లాట్లు, 40 ఫ్లాట్లు అలా కట్టుకుంటే క్రమంగా మనం ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఇవాళ 570 ఫ్లాట్స్ కట్టే స్టేజ్కి సంస్థను తీసుకురావడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్లోనే మా వారసులను కూడా, మా సన్ అయినటువంటి యశ్వంత్ని సివిల్ ఇంజనీరింగ్ చదివించి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కాలిఫోర్నియాలో చేపించి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇదే బిజినెస్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే మా డాటర్ నిఖిలాని కూడా మాస్టర్స్ కంప్లీట్ చేపించి యుఎస్లో తీసుకొచ్చి ఆమెను కూడా ఇదే బిజినెస్లో పెట్టి ఆమెను కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ తీసుకుని మంచి క్వాలిటీ ప్రొడక్ట్ని చేసిద్దామనే ప్రయత్నాల్లో ముందుకు సాగుతున్నాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా మీరు ఇందులో ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని కూడా చదివించి ఇందులోకి తీసుకొచ్చారు, మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇందులోకి రావడానికి? హైదరాబాద్ వచ్చి కొత్తగా జాబ్ చేస్తున్న తరుణంలో ఒక ఫ్లాట్ కొనాలని చాలా సార్లు తిరగడం జరిగింది. సో దాంట్లో ఉన్న సాధక బాధకాలను అర్థమయ్యి మనమే ఎందుకు ఈ బిజినెస్ ని ఒక ఎమికబుల్ బిజినెస్ గా తయారు చేసి క్వాలిటీ ఫ్లాట్స్ ని అందుబాటు ధరలో కస్టమర్ కి ఎందుకు అందించకూడదు అనే ఉద్దేశంతో ఆ పట్టుదలతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కారణాల వల్లనే నిఖిల కన్స్ట్రక్షన్ కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ ఎథికల్స్ తోటి బిజినెస్ చేయడం జరుగుతుంది. మనం ఏమైతే బ్రోచర్ లో ప్రామిస్ చేస్తామో దాని ప్రామిస్ చేసిన దానికన్నా ఇంకేమన్నా బెటర్ గా చేయగలమా, అంటే కంప్లీట్ చేసే టైంకి చేయగలిగిన అవకాశాలు ఉంటే, బ్రోచర్ లో లేనప్పటికీ ఆ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోకపోయినప్పటికీ మనకు కొంచెం బడిన ఉన్నప్పుడు కూడా కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2-3 ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేసి ఇష్టం జరుగుతుంది అనమాట. అందుకే నేను 110% డెలివరీ చేస్తామని చెప్పి చెప్తా ఉంటాను. అలాగే వాళ్ళు మన మీద ఎంతో నమ్మకంతో వచ్చి పోగు చేసుకున్న డబ్బులతోటి లోన్ తీసుకుని ఫ్లాట్ కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ ఆశలు ఎక్కడ కూడా అడియాశలు అవ్వకూడదు అని చెప్పి వితిన్ టైం మెన్షన్డ్ క్వాలిటీ ప్రకారం విత్ ఆల్ ఎమ్యూనిటీస్ డెలివరీ చేయడం జరుగుతుంది. అదే మన సక్సెస్ కి మూల కారణం. మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. భాగ్యనగరంలో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోన్న ఏరియాల్లో ముందున్న మోకిలాకే ఐకానిక్ గా నిలిచేలా లగ్జరీ అండ్ లావిష్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఈ ఏరియాకే ద బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఇటు డెవలప్మెంట్ అటు ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నింటికీ అనువైన ప్రాంతంలో రాయల్ పెవిలియన్ ఉంది.
మోకిలాలో ఇప్పుడు రాయల్ పెవిలియన్ మంది 6 ఏకర్స్ లో 570 ఫ్లాట్స్ కడుతున్నాము. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్డు ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర దగ్గర 1 లక్ష స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ అమెనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వే తో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. రేపటి రోజును దృష్టిలో ఉంచుకొని చేసే ప్లానింగ్, వేసే అడుగుతో ప్రయోజనం అపరిమితంగా ఉంటుంది. ఈ రోజు ఎక్కడ పెట్టుబడి పెడితే లాభాల పంట పండుతుందో అంచనా వేసి అలాంటి చోట ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థగా ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ల నుంచి మంచి ప్రశంసను దక్కించుకుంటుంది. ప్రతి ఒక్క ప్రాజెక్టులోనూ కస్టమర్లకు అల్టిమేట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా ఫార్చ్యూన్ వ్యూ సంస్థ ప్లానింగ్ ఉంటుంది. సంస్థ అధినేత కోట విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకుంటుంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయం కావచ్చు, డెవలప్మెంట్స్ విషయం కావచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 ఇయర్స్ లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగ్యంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. రియాలిటీ రంగంలో ట్రెండింగ్ లో ఉన్న షాద్నగర్ లో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. తెలంగాణ రేరా హెచ్ఎండిఏ అప్రూవల్ తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కేవలం 30 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. హలో వ్యూవర్స్, ఇప్పుడు మన రియల్ సిటీ కార్యక్రమంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ గారు రఘురామ్ గారు ఉన్నారు. హలో రఘురామ్ గారు. హాయ్ అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మీరు సిఇఓగా చేస్తున్నారు, సో దాని మీ అసోసియేషన్ మీ మాటల్లో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? అండి, వెరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. లాస్ట్ 28 ఇయర్స్ గా నేను మార్కెటింగ్ లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రియాలిటీస్ కి చాలా దగ్గరగా ఉంది. రియాలిటీస్ నే మనం చెప్పుకున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే మరి. సో ఇప్పుడు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్, షాద్నగర్ లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు, సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్ కి. షాద్నగర్ లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో మేడం, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. వెరీ నియర్ టు షాద్నగర్ బస్ స్టాండ్. అంటే షాద్నగర్ బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఎనీ టైం ఏ టైంలో దిగినా సరే జస్ట్ వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్లోకి వెళ్ళచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే అది పద్మావతి ఎస్టేట్స్ మీద. అంటే ఆల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కొత్తగా హైవే ఆర్చర్డ్స్ అనే ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు, సో ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకా ప్రాజెక్ట్ అప్డేట్స్. హైవే ఆర్చర్డ్ అనేటువంటిది ఏదవుతున్నది, బెంగళూరు హైవే కానుకలు ఉంటుంది అన్నమాట. ఈ బెంగళూరు హైవే అంటే బూరుగుల ఏదైతే టోల్ ప్లాజా ఉందో, జస్ట్ టోల్ ప్లాజాకి ఒక 1.5 నుంచి 2 km మధ్యలోనే ఉంటుంది. టోటల్ ఆల్ సీసీ రోడ్స్ వేసాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయింది, అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ కంప్లీట్ అయినాయి, అలాగే క్లబ్ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాం. అంటే ఇంచుమించు లేదంటే 80 నుంచి 90% టోటల్ ప్రాజెక్ట్ అనేటువంటిది డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట అండి. మేబీ అది వితిన్ 2 to 3 మంత్స్లో ఏదైతే మార్టిగేజ్ ఫ్లాట్స్ ఉంటాయి అవి కూడా రిలీజ్ చేసేస్తున్నాం. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్స్ లో సుపరిచితులు జగపతి బాబు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన నటుడు. అన్ని సెక్టర్ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబును బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకుంది. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది.
పర్ఫెక్ట్ ప్లానింగ్, సరైన టైమింగ్, గ్రోత్ ఫోకస్, విజనరీ ఉండే రియాలిటీ రంగంలో కస్టమర్లకు ది బెస్ట్ అందించడం వీలవుతుంది. ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాపర్టీని డెవలప్ చేస్తూ ఎన్నో లోగిళ్లలో సంతోష కాంతులు నింపుతున్నటువంటి సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ లేటెస్ట్ గా సిటీలోని ప్రైమ్ లొకేషన్ మియాపూర్ లో బెస్ట్ ప్రైజింగ్ లో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీని డెవలప్ చేస్తుంది. హైదరాబాద్ సిటీలో కంఫర్టబుల్ లివింగ్ కు బెస్ట్ ప్లేస్ ఏదంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మియాపూర్. మెట్రో సహా అన్ని విషయాల్లో ఈ ఏరియాకు తిరిగే లేదు. మియాపూర్ మెట్రోకు అతి చేరువలోనే బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. కొన్ని విల్లా సిద్ధమైపోయాయి కూడా. 7.5 ఏకర్ సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్స్ తో మొత్తం 84 విల్లాస్ తో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. సువిశాలంగా, విలాసానికి మారుపేరుగా ఉండే లగ్జరీ హోమ్స్ రీజనబుల్ ప్రైజింగ్ లో అందించడం ద్వారా ఎందరో సొంతింటి కలను నిజం చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటితరం కస్టమర్లు నచ్చేలా మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెన్నడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇన్ఆర్బిట్, ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే ఉన్నాయి. ఓఆర్ఆర్ కు 5 మినిట్స్ డ్రైవ్ దూరంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ ములకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీలో క్లబ్ హౌస్ అద్భుతమైన అట్రాక్షన్. ప్రెసెంట్ జనరేషన్ ఇష్టపడే అన్ని రకాల అట్రాక్షన్స్ ఈ క్లబ్ హౌస్ లో ఉంటాయి. అంతేకాకుండా రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ 5-స్టార్ ఎక్స్పీరియన్స్ ని పంచుతుంది. ఇక్కడ నుంచి చూస్తే ఓవైపు గోవా అందాలను తలదన్నే పచ్చదనం, మరోవైపు ఆకాశాన్ని తాకేటట్టు ఉండేటువంటి కనిపించేటువంటి హైరైజ్ టవర్స్, మర్చిపోలేని మధుర అనుభూతిని పంచడం మాత్రం ఖాయం. సిటీలో విల్లా ప్రాజెక్ట్ అంటే ఇంతకన్నా బెస్ట్ ఇంకోటి ఉండదని చెప్పాలి. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ లగ్జరీ విల్లాస్, ఇది వచ్చేసి మన బాచుపల్లిలో 7.5 ఎకర్స్ లో 84 బ్యూటిఫుల్ విల్లాస్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాము అండ్ ఈ ప్రాజెక్ట్ కి ఒక డెడికేటెడ్ 40 ఫీట్ రోడ్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఇది మెయిన్ రోడ్, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రతి విల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి విల్లాని రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిమెంట్ బ్రిక్స్ ని యూజ్ చేస్తారు, బట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ట్రెడిషనల్ గా రెడ్ బ్రిక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా, ఇది ఇవాళ మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.